హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం జై గురుదేవదత్త జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ జై గురుదేవదత్త పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ఈ రాశి వారికి ప్రారంభములగా అయితే 3వ స్థానమందు రాహువు యోగదాయకంగా ఉన్నారు. అయితే నవంబర్ 16వ తారీఖు వరకు కూడా అష్టమస్థానమందు రవిబుధుల రవి యొక్క సంచారము ప్రధానంగా అష్టమస్థానంలో ఉన్నారు. తర్వాత నవమస్థానమందు కేతువు, లాభమందు శనైశ్వరుడు, నవంబర్ 21వ తారీఖు నుండి రాజ్యమందు ఉన్నటువంటి గురుడు లాభస్థానానికి సంచారం. ప్రధానంగా వ్యతిరేకంగా కనిపిస్తున్నటువంటి గ్రహాలు జన్మమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి, అష్టమంలో ఉన్నటువంటి రవి స్థితి. ఈ కుజుడు జన్మస్థానంలో ఉండి ఎవరో బ్రహ్మరాక్షసుడు నెత్తి మీద కూర్చుని ముడుతున్నట్టుగా ఉంటుంది. జన్మకుజుని ప్రభావం అంటే ఏ పని చేసినా సరే తెలియని ఒక నిస్సత్తువు దేహాన్ని వ్యాపించి మీద కూర్చుని ఎంత కష్టపడుతున్నా సరే అవి మెటరలైజ్ అవ్వకుండా అలసిపోతూ ఉంటారు. అకారణంగా కోపం వచ్చేయడం, ఆరోగ్యం సహకరించకపోవడం, కీళ్ల నొప్పులు, ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావం. కత్తి పట్టుకుంటే ఉత్తినే, ఏదైనా పండు కోసుకుంటే చేయి తెగిపోవడం, లేదా పొయ్యి వెలిగించి దగ్గరికి వెళ్తే అన్నాడు గ్యాస్ స్టవ్ ఆడవాళ్ళకైతే కాలిపోవడం ఉత్తునే, లేదా కారు డోరు వేస్తుంటే అందులో వేళ్ళు పళ్ళు నలగడం, ఇలాగా అనేక రకాలుగా మిమ్మల్ని బాధపడుతూ ఉంటాయి ఇవి ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితిగతులు. అయితే ఈయన యొక్క ప్రభావం అతి తొందరలో ఒక రకంగా మీనరాశి వారికి భయంకరమైనటువంటి కష్టాలు ఇంచుమించు 90% ఈ నెలతో తీరిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. చాలా వరకు బయటపడతారు. రాహువు మిమ్మల్ని సంపూర్ణంగా యోగించడం మొదలు పెడుతున్నారు. రవి ఎప్పుడైతే 16వ తారీఖున రవి మార్పు జరిగి నవంబర్ 16వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే కొంత అష్టమస్థానం నుంచి ఎప్పుడైతే రవి మారారో అక్కడి నుంచి కదలడం మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయి ఉన్నటువంటి రథం, రైలు ఆగిపోతే ఎవరైనా చేతిలో ఎవరు కూడా సహాయం చేయలేరు తొయ్యడానికి, అంత భయంకరంగా ఆగిపోయింది. గత ఒక రకంగా 3 సంవత్సరాలుగా వీళ్ళ పురోభివృద్ధి ఆగిపోయింది. మీనరాశి వాళ్ళ యొక్క పురోభివృద్ధి అంతా ఇంచుమించు ఆగిపోయింది. అటువంటి స్థితి, అటువంటి భయంకరమైనటువంటి ఆగిపోయినటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఈ నెల 16వ తారీఖు నుంచి మెల్లిగా కదలడం మొదలు పెడతాయి. తదుపరి 21వ తారీఖు నుంచి గురుభగవానుడు లాభస్థానంలోకి సంచారం, శనైశ్వరుడితో కలవడం, శుభస్థానం నుంచి జన్మస్థానానికి చూడడం, జన్మకుజులు కూడా కొంతవరకు శాంతించడం, ఇవన్నీ కూడా జరిగి మీకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని తొందరలో ప్రసాదించబోతున్నారు స్వామివారని చెప్పడంలో సందేహమే లేదు. జటిలమైనటువంటి సమస్యలను కూడా మీ యొక్క తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. అయితే ఆ కుజుడు, ఆ ఇరిటేషను, ఆ కోపము, ఆ పడుతున్నటువంటి బాధని ఎదుటి వ్యక్తులకు చెప్పుకుందాము అంటే వినేవాడు ఉండడు. ఇంత బాధపడుతున్నానే, ఇన్ని రోజులుగా నలిగిపోతున్నానే అని ఎదుటి వ్యక్తులకు చెప్పుకుందామన్నా వాళ్ళు అనేక రకాలుగా దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీ యొక్క సమస్యని వాళ్ళకి ఆకతాయకంగా ఉంటుంది. వాళ్ళు అంటే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేరు మిమ్మల్ని. ఇంతకాలం జరిగినటువంటి స్థితి అంతా కూడా అలాగే ఉంది. కానీ పరమేశ్వరుడు దయతో అనేక రకాల ఉత్తమమైనటువంటి ఫలితాలన్నీ కూడా అతి తొందరలోనే మీరు పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. జన్మకుజుని యొక్క ప్రభావాన్ని జయించాలి అంటే ఈ నెలలో నాగుల చవితి వస్తోంది. ఈ కార్తీక మాసంలో ఈ నాగుల చవితిని మీరు బాగా పాటించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా పూజించండి. దానివల్ల జన్మకుజుని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఒక మంగళవారం రోజున పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించి ఎర్రటి మాలను సమర్పించి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి ఒక బ్రహ్మచారి బ్రాహ్మడికి భోజన సదుపాయాలు కలగజేయండి. ఖచ్చితంగా జన్మ శని కుజుని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆయన ధనభాగ్యాధిపతే, కానీ కుజుడు అంటే ఫైర్ కాబట్టి ఆ ఫైర్ ఎక్కడుంటే అక్కడ కాలుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నారు కాబట్టి ఒకంత శాంతంగా ఆలోచనతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా
మీకు మీ యొక్క అంటే మనం ఎలా ఉన్నాము, మనం ఏ ప్లేస్లో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రశాంత్ అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడదామని ఎదుటి వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో ఎంత మంచిగా మాట్లాడదామనుకున్నా ఎక్కడో చోట మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు వాళ్ళు. దానివల్ల స్నేహితులే అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. దానివల్ల మీరు కూడా మానసికంగా చెయ్యి వీళ్ళకి ఎంత విలువ ఇచ్చినా ఇంతే, ఎంత కష్టపడినా ఇంతే అని మిమ్మల్ని మీరు విరక్తి పెంచుకునేటువంటి భావనను మాత్రం కలగజేసుకోవద్దు. ఎందుకన్నంటే ఎదుటి వ్యక్తులు తోటి సత్సంబంధాలు దూరం అయితే మనస్సులు అద్దం లాంటివి, ఒక్కసారి పగిలితే మళ్ళీ కలవు కాబట్టి సత్సంబంధాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి, స్నేహితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, ఆలోచనాపూర్వకంగా మాట్లాడండి. నవంబర్ 17వ తారీఖు నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. వ్యక్తిగతంగా మంచి రోజుల్లోకి వచ్చారు, కానీ ఒక కొన్ని రోజులుగా రవి సంచారము, శుక్ర సంచారము, రాహు అయితే పూర్తిగా మీకు వ్యతిరేకంగా ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా పూర్తి వ్యతిరేకమే. అటువంటి రాహువు ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి మారారు. శని భగవానుడు లాభమందు యోగిస్తుండడం మొదలుపెట్టారు, గురుడు కూడా తోడవుతున్నారు. కాబట్టి విజయపథంలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఒక ప్రణాళికను రచించుకోండి. నేను ఏ విధంగా ఒక సంవత్సరం పాటు నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసుకోవాలి అని ఒక టార్గెట్ మీరు నిర్ణయం చేసుకోండి. మీ టార్గెట్ను భగవంతుడు తీర్చిదీరుతాడు, ఖచ్చితంగా మీ మనస్సులో ఉన్నటువంటి భావనని నెరవేర్చి తీరుతారు. ఎందుకంటే లాభశని, లాభగురుడు, తృతీయ రాహు సామాన్యమైనటువంటి యోగాలు కాదు. ఇవన్నీ అద్వితీయంగా పరుగు పెట్టిస్తాయి, ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి, అన్ని వ్యవహారాల్లోనూ మీకు విజయం సాధిస్తారు. అంతేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అద్భుతమైనటువంటి విద్యావకాశాలు కలిసి వస్తాయి, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అనుకున్న మీ ర్యాంకులు సాధించగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మి పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పుత్ర సంతానం కోసం అవ్వచ్చు, లేదా పుత్రుల్ని విద్యా వ్యవహారాల్లో చదివించడం కోసం అవ్వచ్చు, పుత్ర సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే పుత్రస్థానం మీద గురుని యొక్క దృష్టి పడుతోంది. అందువల్ల పిల్లల వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి ఉత్తమమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోండి. నేను ఈ విధంగా ఉండాలి, ఈ టార్గెట్ నేను రీచ్ కావాలి అనేటువంటి ఒక గోల్ను ఫిక్స్ చేసుకోండి. ఖచ్చితంగా అతి తొందరలో పరమేశ్వరుడు దాన్ని మీకు అనుకూలించే విధంగా చేస్తారు. ధనపరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధి కనబడుతోంది, కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా కలిసి వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్త వహించాలి. జన్మకుజుని యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు, సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలకు లోనవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటే సమస్యలేవి కూడా మీ దగ్గరికి రావు. మంగళవార నియమాలు చేసుకోండి, అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు, ఆరోగ్య విషయంలో కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి జన్మకుజుని యొక్క ప్రభావం వల్ల మోకాళ్ల నొప్పులు కానీ, రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ కలగవచ్చు. గైనిక్ రిలేటెడ్గా ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు. ఒకంత జాగ్రత్తలు వహిస్తే సమస్యలన్నీ కూడా తీరుతాయి. జన్మకుజుని యొక్క ప్రభావం తగ్గించుకోవడం కోసం నీళ్లు ఎక్కువగా తాగండి. ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. కందిపప్పు దానం ఇవ్వండి, కందులు దానం ఇవ్వండి. ఆవుకి నానబెట్టినటువంటి కందులు నైవేద్యం పెట్టండి. రక్తవస్త్రాన్ని ఎవరికైనా ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని బ్రహ్మచారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. శుభయోగాలు కలగజేసి అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ముందుకు పెడతారు. ఏ మీ మనోభావనను కూడా తొందరపాటుగా ఎదురు వ్యక్తులకు చెప్పవద్దు. అంటే ఇష్టముగా మనోభావన అంటే మీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచన, దాన్ని తొందరగా చెప్పేయడం, అంటే ఆవేశపడకుండా బ్యాలెన్స్డ్గా కనుక ముందుకు వెళ్తే నవంబర్ నెలలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మంచి దృక్పథంతో, మంచి ఆలోచనలతో ముందుకు వెడుతూ నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ ఉత్తమమైనటువంటి మార్గంలో మీరు ప్రయాణిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త, శుభం భూయాత్.